श्री गुरुभ्यो नमः। हरिः ओम्। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। अंदर की नमस्कार। ఈరోజు మనం 23/11/2022 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, శుభవార్తా శ్రవణం, శుభకార్యాచరణ, యజ్ఞయాగాది కృత నిర్వహించడం, సత్సంగత్వంలో పాల్పంచుకోవడం, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు పొందుకోవడం, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అభివృద్ధి, విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి। పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు కలిగిస్తారు। శాటిలైట్, సోషల్ మీడియా విలేకరులకి, జర్నలిస్టులకి లాభాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చేసే వారికి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోరుబావులతో వారికి తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును। షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందవచ్చు। విలువైన బహుమానాలు అందుకునే అవకాశం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి అనుకూలత, విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త శ్రవణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, ఆస్తిగాదాల సమస్య పోవడం, నూతన వాహన యోగం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, రైతులకి బ్రహ్మాండమైన పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభకరంగా ఉంటుంది। ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి గౌరవం, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆనంద యోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి ఆర్థిక ఆనంద యోగాలు, స్వర్ణకార వ్యాపారులు కలిసి రావడం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి అనుకూలంగా ఉండబోతోంది। ఈరోజంతా మీకు అనుకూలవంతమైన శుభవార్త శ్రవణంగా చెప్పవచ్చును। వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి రావడం, రాజకీయ రంగంలో మంచి పదవి లభించడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలతో లాభం, సినిమా పరిశ్రమల్లో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటినులకి గొప్ప అవకాశాలు అందుకునే శుభతరుణం, ధనయోగము, ఐశ్వర్యము, బంధులాభము, మిత్రసౌఖ్యము, కృత్రిమ సాధ్యమైన సత్సంతాన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వస్తుంది, మైనింగ్ వ్యాపారం లాభాలున్నాయి, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభవంతంగా ఉండబోతోంది। మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చును। కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు బలంగా ఉంటున్నాయి। ఇంట్లో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి। పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసక్రమం, టైల్స్, టైర్ల వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, తప్పకుండా మీకు ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం, పోటీ పరీక్షల్లో లేదా ఐఎల్సీ, జీఆర్ టూ ఫ్రెండ్ పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి। ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, దాన ధర్మాలు చేసే అవకాశం, విలువైన బహుమానాలు అందుకునే అవకాశం, స్వర్ణాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహమేజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకోవచ్చును। ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది। వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి ధనలాభము, ఆరోగ్యము, వస్తులాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్రే మీద ఆధారపడవచ్చును, వైవాహిక జీవనానందాన్ని పొందుకోవచ్చును, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి, మంచి వ్యక్తులతో పరిచయం మీకు అభివృద్ధిని పొందుకునే అవకాశాన్ని కలిగిస్తోంది, ఏదైనా అగ్రిమెంట్స్ కనుక ఉన్నట్టయితే ఈరోజు తప్పకుండా మీరు చేసుకోవచ్చును। అనుకూలవంతమైన శుభయోగాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లు వెళ్ళడం ఖాయంగా చెప్పబడుతోంది, విద్యార్థిని విద్యార్థికి తప్పకుండా మంచి విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్స్ కూడా పూర్తవుతాయి, ప్రశాంతమైన జీవనం,
సోదర మైత్రి, గృహయోగం, వాహనయోగం, ధనవృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాంటి ధన ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకాల క్రీడాకాలకి ఆనందయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, స్వర్ణకార వ్యాపారత్రి కలిసి రావడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్, గృహమణి జంటకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి గౌరవం కలిసి వచ్చే అవకాశాలు, ఏదైనా ఒక మంచి వస్తువును కానీ లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ జరగబోతోంది. శుభవార్త శ్రవణం కూడా ఉంటుంది. ఇంట్లో ఏదన్నా వేడుక జరగవచ్చును. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది, వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి చిన్న చిన్న అవమానాలు, అనవసర ప్రయాణాలు, అనవసరమైనటువంటి వస్తువు పోగొట్టుకోవడం, అంటే అనవసర వస్తువు అంటే పనికిరాని వస్తువు కాదు, అనవసరంగా తెలియనటువంటి పరిస్థితుల వల్ల మీరు ముఖ్యమైనటువంటి వస్తువుని పోగొట్టుకునే అవకాశం, ముఖ్య కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం, అత్యుత్సాహం, ఇక నేనే అన్నిటికీ ఇంకా నియంత్రణ అన్నట్టుగా ప్రవర్తించడం, దానివల్ల ధర నష్టం, వాహన నష్టం, వస్తు నష్టం, ఉద్యోగ భంగం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లట్టల వల్ల జూదం వల్ల నష్టాన్ని పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ రైతులకు మాత్రం శుభయోగాలు ఉన్నాయి. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, పని అవ్వచ్చు, కాకపోతే అతి ఉత్సాహం మీకు నష్టాన్ని కలిగించవచ్చును. రాజకీయ నాయకులు ఎమరుపాటుగా ఉండండి, మీ పక్కున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు. స్త్రీ మూలక ధన నష్టం, అన్య స్త్రీ వల్ల మీకు అవమానాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. పనికిరాని విషయాలు తలదూర్చకండి. అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా 1-2 సార్లు పత్రాలు చదువుకోండి. సులువైనటువంటి తెలిసిన భాషలో ఆ అగ్రిమెంట్స్ రాసుకోవడం చాలా మంచిది, అది ఇబ్బంది పడే అవకాశాలు. దూర ప్రయాణాలు నష్టాన్ని, దగ్గర ప్రయాణాలు అందులో తీర్థయాత్రలు మీకు శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి, కానీ పెద్దల మాట వినడం వల్ల మీ ఇద్దరి మధ్యలో సయోధ్య కుదురుతుంది, అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి. మత్స్యకారులకి కాస్త సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, కానీ రొయ్యలు, చేపలు చెల్లే వారికి వ్యాపార లాభం ఉంటుంది. స్టీలు, ఐరను, రాగి ఇతర కర్మాగారాల్లో వ్యాపార నష్టం ఉంటుంది, కానీ ఫార్మా, సిమెంటు వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కాదు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో నష్టాన్ని, ముఖ్యంగా గాజు పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే పెద్దవాళ్ళ మాట వినడం వల్ల ధనయోగం ఉంటుంది, పెద్దవాళ్ళు తిరస్కరించడం వల్ల మాన అవమానాలు ఉంటాయి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకపోవడం మంచిది, కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ళండి, అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలతలు ఉన్నాయి, తప్పకుండా మీకు పాడి పంటల్లో శుభయోగాలు ఉంటాయి, ధనవృద్ధి బాగా ఉంటుంది. రావాల్సిన ధనం వస్తుంది, కానీ ఇవ్వాల్సిన ధనం విషయంలోనే సర్దుబాటుకపోవచ్చు, అంటే సర్దుబాటు అవ్వకపోవచ్చు. కాస్త 100 రూపాయలు ఇచ్చేవాడి కనీసం 25 రూపాయలన్నా ఇవ్వగలిగే అవకాశం వినియోగించుకుంటే మీ మాట నిలబడుతుంది. వాళ్ళ ఆవిష్యండి, ఇంట్లో ఏదన్నా సత్సంగత్వాన్ని పెట్టుకోండి, భగవద్గీత శ్లోక పారాయణాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు చేయండి. సాయంకాల సమయంలో శివాలయ సందర్శనం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఎవరికైనా వస్త్రదానం చేసుకోండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా రాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో అజాగ్రత్త వల్ల నష్టాలు పొందుకుంటారు కాబట్టి ఎమరుపాటుగా ఉండడం మంచిది. భగవన్ నామ స్మరణ శుభాన్ని కలిగిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 26 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ధనయోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో విదేశీయానం అంటే ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా విదేశాలలో పరిపాలనా విభాగాన్ని పరిశీలించే నిమిత్తమై ఒక 10 మంది గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులకి మీరు అధికారిగా, నాయకుడిగా, నాయకురాలిగా ఉండి విదేశాలు వెళ్ళగలిగే అవకాశం కూడా ప్రభుత్వ అధికారులకు కనపడుతుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ధనయోగం ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో ధనప్రాప్తి, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసేకం, టైల్స్, టైర్ల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. ఈవెంట్ మెయిన్ వారికి కలిసి వచ్చే అవకాశాలు. ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకాలకి ఆనందకరమైన శుభయోగాలు, రాజకీయ రంగంలో పదవి పొందుకునే అవకాశం, స్వర్ణకార వ్యాపారత్రికి లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందయోగం, మత్స్యకారులకు మత్స్యంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి లాభాలు బలంగా ఉన్నాయి.
ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాలతోవి వారికి ఆర్థిక అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, క్లౌత్రులు వారి గౌరవ ఆనందాన్ని పొందుకోవచ్చును. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి బ్రహ్మాండంగా చెప్పబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో లాభాలున్నాయి. రైతులకి పంట దిగుబడి, మినపగుళ్ళు, చింతపండు, బిల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, కొత్త వ్యాపారం ప్రారంభించడం, కళాకారులు విదేశాల్లో కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా చక్కగా కనబడుతుంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఏ పనైనా సరే స్థిరత్వంగా మంచి శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థికి బ్యాక్లాగ్స్ పరీక్షలు కూడా ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభాన్ని కలిగిస్తాయి. తప్పకుండా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం బలం కనబడుతుంది. అనుకున్న పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. పెద్దల అంగీకారంతో ప్రేసీపులు ఒకటవడం, సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అలాగే బంధుమిత్రుల సమాగమం, ఈరోజంతా మీకు ఆనందకరమైన వేడుకల్లో పాలు పంచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి వాక్చాతుర్యం, మాటలతోనే అందరినీ మీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, ప్రేమాప్యాయతల్ని తప్పకుండా తిరిగి పొందుకుంటారు. ఏదైనా కారణం చేత ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకుంటే ఈరోజు మీకు పునర్నియామక పత్రం అందుకునే అవకాశం. సబ్ రిజిస్ట్రార్, ఎల్ఐసి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సెక్రటరియట్లో పనిచేసే వారికి పదోన్నతులు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, పిల్లల విషయంలో శుభవార్త వినడం, విదేశీయాన ప్రాప్తి, విదేశాలు వెళ్ళే నిమిత్తమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ మీద ఆధారపడి వైవాహిక జీవానందాన్ని పొందవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ఈవెంట్ మేమరికి బోర్బావుతో వారికి సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి లాభాలు బలంగా ఉంటున్నాయి. ఆటోమొబైల్ వ్యాపారంలో, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వస్త్ర పరిశ్రమ, దర్జీ పనిచేసే వారికి, చేనేత కార్మికులకి లాభాలు బలంగా ఉంటున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, పూజా ద్రవ్యాలు, నర్సరీ దొడల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, ఆనంద యోగాలు. మత్స్యకారులు, మత్స్యంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు పండించే వారికి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో మంచి లాభాలు పొందుకొని ఆనందీవారు పొందుకుంటారు. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ప్రశాంతమైన జీవనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం. ఇక్కడ మీకు సినిమారంగాల వ్యాపార లాభంతో పాటుగా విదేశానికి రావాల్సిన ధనం ప్రాప్తించుకోవడం, విదేశాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేయడం, స్వదేశంలో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ఆగిపోయిన పనులు మళ్ళీ పునర్ప్రారంభమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ప్రతి పనిలో కూడా విజయం, మౌనంగా ఉంటూనే మీ పనులు పూర్తి చేసుకోగలిగే అవకాశం. ముఖ్యంగా సినిమా పరిశ్రమంలో లాభాలు దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, అలాగే డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి లాభాలు పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. ఈ బీటెక్ లాంటి పరీక్షల్లో కానీ, ఇంజనీరింగ్ పరీక్షల్లో కానీ, సిఏ మరియు ఇతరత్ర మేనేజ్మెంట్ సంబంధించిన పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశం, ఖచ్చితమైన విజయం ఈరోజు మీకు కనబడుతోంది. ఐఎల్స్, జిఆర్ ట్యూబ్ లాంటి పరీక్షలు కూడా విజయం. విదేశాలకు వెళ్ళడంతో మీ ప్రయత్నాలు సత్ప్రదాన్ని కలిగించడం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురి మీద ఆధారపడవచ్చు. వాహన యోగం, వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కోర్టు తగాదాలు అనుకూలంగా మారడం, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూడలు పండించే వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకునే అవకాశం. పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీ ఇంట్లో ఏదన్నా వేడుకు జరిగే అవకాశం. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఒక మంచి వ్యక్తితో వ్యాపార లాభం, ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా లేదా వ్యాపార భాగస్వామిగా మారే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ధనయోగం, ఐశ్వర్యం బాగా ఉంటుంది. తప్పకుండా ఈరోజు మీకు ఊహించినటువంటి ఒక వస్తువు బహుమానంగా అందుకునే అవకాశాలు. ఎల్ఐసి మెడికల్, గృహమణిజట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి గౌరవాన్ని పొందుకునే శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి నోరు అదుపు తప్పడం, వాహన వేగము కూడా అదుపు తప్పడం, మద్యపానం, సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆవేశము మీకు తీవ్ర అనర్థాన్ని కలిగించవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. నమ్మిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మనతోటి వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం. ఉద్యోగంలో మిమ్మల్ని కావాలని లంచగొండిగా మిమ్మల్ని పట్టించే ప్రయత్నంలో వాళ్ళు విజయం సాధిస్తారు, మీరు ఓడిపోతారు. అటువంటి దుష్టులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరు ఏదిచ్చినా ఈరోజు దాన్ని ముట్టుకోకపోవడం మంచిది, లేదా మీరు ప్రమాదంలో పడే అవకాశం. వస్తువాహన నష్టం, ఎక్కడో వస్తువులు పెడతారు, మర్చిపోతారు, ఇంకొకళ్ళని అనుమానిస్తారు, దానివల్ల నష్టం. ఆవేశం వల్ల అవతల వాళ్ళని పరుష పదాలు మాట్లాడతారు, దానివల్ల మీరు అనర్థాన్ని పొందించుకుంటారు. లేనిపోని విషయాల్లో ఆస్తి నష్టాన్ని, వ్యవస్థ నష్టాన్ని, ఉద్యోగంలో ఇబ్బందుల్ని, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాది నష్టాన్ని పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడాకారుల నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలు ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశాలు. చివరిదాకా వచ్చినటువంటి సెట్స్ పైకి వెళ్లాల్సినటువంటి సినిమాని మధ్యలోనే వదిలివేయాల్సినటువంటి అగత్యం ఏర్పడబోతుంది. అలాగే ఒక ఉన్నత స్థాయి శని పరిశ్రమలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఒక మూల స్తంభం లాంటి వ్యక్తి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకు నష్టాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు, రాత్రిలో జూదం వల్ల మోసపోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర కర్మాగారాల్లో ప్రమాదాలు, కర్షకులకి నష్టము, మోసపోయే అవకాశాలు, పూలు పలుకులకు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, అనవసర అప్పులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. అత్యుత్సాహము ఇవి మీకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి జ్యోతిష్య పండుగ నిరాదరణ అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చిన్న అనారోగ్యం మళ్ళీ తెరపైకి వచ్చేసి మీకు తీవ్ర ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వైద్యుడిని తప్పకుండా సంప్రదించే ప్రయత్నం చేయండి. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండండి, ఉద్యోగ విషయంలో అప్రమత్తం ఉండండి. విద్యార్థిని, విద్యార్థులు, ఇతరుల మీద ఆధారపడితే మీకు నష్టం ఎక్కువగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లు కానీ, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అవమానాలు, చికాకులు, అనవసరమైనటువంటి డబ్బు కష్టము, నష్టము కూడా. అవసరానికి ధనం మీకు అందదు, జాగ్రత్త. లాటరీల వల్ల ధనం నష్టం పోయే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. పెద్దవారి మాట వినండి, ఇంటి పట్టు వినండి. భార్య మాట భర్త, భర్త మాట భార్య వినడం వల్లనే సమస్య పరిష్కారం అవుతుంది. మూడో వ్యక్తి జోక్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని 1 to 10 సార్లు మీరు చెక్ చేసే ప్రయత్నం చేయండి. పిల్లల్ని క్రమశిక్షణ కొరకు దండించడం మంచిదే, ఈ విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈరోజు తప్పకుండా మీరు రుద్రాభిషేకం చేయించుకోవడం, వీలైతే లక్ష్మీ గణపతి హోమాన్ని చేయించుకోవడం, జన్మజాతకాన్ని చూయించుకోండి. ఎందుకంటే అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎఫెక్ట్ ఈ రోజే ఉందా, జన్మజాతకంలో కూడా ఎఫెక్ట్ ఉందా అనే విషయాన్ని మీరు పర్సనల్ జాతకం చూయించుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, లేదా ఇబ్బందులు అంటే చూయించుకోకపోతే ఇబ్బందులు కాదు. ఈరోజు మీకు పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయనే విషయం చెప్పడం మరొక మాత్రమే ధర్మం. ఇది సూచనప్రాయంగా తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి, తద్వారా అనుకూల శుభపరిణామాలు ఉంటాయి. ఏదేమైనా డబ్బు విషయంలో, విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. తెలియని వారికి దూరంగా ఉండండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకపోవడం మంచిది. పేపర్లలో చూసినటువంటి ప్రతి వార్త అనర్థాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఆ వ్యక్తి మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో విషయాన్ని గుర్తించడం చాలా మంచిది, లేదా ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 1:11 నుంచి 2:03 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఆనందయోగం, ధనము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశీయానం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరల లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి లాభాలు, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావు తోవి వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంగంలో టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి కర్మాగారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును. సమస్త రోగ నాశనాన్ని పొందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, నూతన ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవడం, విశేషమైన జనాదరణ వల్ల రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడాకారులకి దేశ విదేశాల్లో కళా ప్రదర్శన, రాజకీయ రంగంలో మంచి ఉన్నత పదవి లభించడం, సినిమా పరిశ్రమలో లాభాలు బలంగా ఉంటున్నాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. పెట్రోలియం, బేకరీ నిరుపేదలకి లాభకరంగా ఉంటుంది. ఆనందకరమైనటువంటి పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యాలాభాన్ని పొందుకునే అవకాశం. మంచి ఉత్సాహమైన స్థితి, కుటుంబ సభ్యులతో ఆనందయోగం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, నిశ్చయతాంబూలాదులు జరిగేటువంటి అవకాశాలు,
ఆనందకరమైనటువంటి ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా మంచి ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. ఇదంతా మీకు ఆనందకరమైన ఉత్సాహవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 3-6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశుల ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ భంగం, అనవసర వివాదాలు, లేనిపోని అవాంతరాలు కలిగించుకోవడం, తల్లిదండ్రులతో కంటి ఏర్పడడం, లేనిపోని వివాదాలు ఇరుక్కోవడం, కరోనా మహమ్మారి బారిన పడే అవకాశాలున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి, మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. లేనిపోని విషయాల గురించి అధికంగా ప్రసంగం నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో వ్యాపార నష్టం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వాళ్ళు మోసే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది, కారణం తెలియదు. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో మంచి స్టేజ్ ఉన్నటువంటి మీరు, మీకంటే తక్కువ స్థాయిలో పనిచేయగలిగే సత్తా అన్నటువంటి పై అధికారి, అంటే మీకంటే తక్కువ పని ఉంటుంది పై అధికారికి, కానీ వాడు మాత్రం ప్రమోషన్ కొట్టేస్తాడు, మిమ్మల్ని బెంచ్ మీద మారుస్తారు. కాబట్టి మీ పేరు చెప్పి పబ్బం గడుపుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తగా మీ పని విధానంలో మార్పు చేసుకుంటే చాలా మంచిది. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీల వల్ల జూదం వల్ల నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందులు, ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి, అలాగే మత్స్యకారులకి ప్రమాదం ఎక్కువ ఉంటుంది, సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు తిన ఇబ్బందులు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం నష్టాలు, వైద్యుడి వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసిక, టైల్స్, టైల వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈవెంట్ మేనేజర్కి కష్టకాలం చెప్పవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి అగౌరవం, జ్యోతిష్య పండితులకి ప్రమాదం, ముఖ్యంగా నకిలీ జ్యోతిష్కులు బెడద, నకిలీ వైద్యులు బెడద ఎక్కువ ఉండబోతోంది. స్థిరాస్తుల్ని అమ్మాల్సిన అవసరం వచ్చేస్తాం. అనవసరంగా విదేశాలకు వెళ్ళి నేనేంటో అందరికి గొప్ప చెప్పుకోవడానికి విదేశాలకు వెళ్ళకండి. తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించండి. మీరు వెళ్ళి రావడానికి 30-40 లక్షలు ఖర్చు అవుతుంది. అలా వెళ్ళి కేవలం సరదాగా వచ్చేసాను, 2 నెలలు ఉన్నాను వచ్చేసాను అనుకుంటే మాత్రం మీ కుటుంబం పరువు పోతుంది, అలాగే అభాస పాలవడం, ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి ఐఎల్స్, జిఆర్ ట్రిపుల్ పరీక్షలు కూడా కాస్త ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే నష్టాలు పొందుకునే అవకాశాలు. ఏదైనా సరే ఈరోజంతా జాగ్రత్తగా ఉండడం మంచిది. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ఈ యొక్క లైసెన్స్, పాస్పోర్ట్లు కానీ, ఎల్ఐసి పత్రాలు డేట్ ఎక్స్పైర్ అవ్వబోతున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఏదో మీ రాశి వారికి ఇదంతా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గణపతిని ఆరాధన చేయడం వల్ల మంచిది. ఎవరికైనా పెసర్లు దానంగా ఇవ్వండి, అనుకూలవంతమైన శుభపరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 9:18 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానము, ఇతరుల ఆధీనం, ఆస్తిపాత్రులు మీ ఆధీనం అవడం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, ఏదైనా సరే ఆరోగ్యం మళ్ళీ అనుకూలవంతమైన ఆరోగ్య ప్రాప్తి, విశేషమైన జనాదరణ వల్ల రాజకీయ లాభం, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో ధన ప్రాప్తి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు లాభం, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావులతో వారికి లాభం, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలున్నాయి, డ్రైవర్లకి, పెయింటర్లకి శుభయోగాలు, నూతన వాహన యోగము, నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు, సోదరులతో సఖ్యత బాగా ఉంటుంది, ఆర్థిక ప్రయోజనం ఉంటుంది, మీకు అవసరార్థమై ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి, ఊహించినటువంటి వ్యక్తి నుంచి ఆర్థిక సహకారం అందబోతోంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసిగం, టైల్స్, టైల్ వ్యాపారం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలున్నాయి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర కర్మాగారాల లాభాలు బలంగా ఉంటున్నాయి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే శుభయోగాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి అయిన అవకాశం, పూజా ద్రవ్యాలు, నర్సరీతోటల వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, స్వర్ణకార వ్యాపారస్తులకు శుభయోగాలు. ఇదంతా మీకు ఆనందకరమైన ప్రయోజనం, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి లాభాలు పొందుకోవడం, ఇదంతా మీకు శుభకరంగా ఉండబోతోంది. వీరికి 7-4 అంకెలను అదృష్టం కలిగి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి, బాబోయ్ వీడు భయపెట్టేస్తున్నాడు అనుకునేటువంటి స్థాయిలో ఉంది. మద్యపానం చేశారా, మరణం ఖాయం, అది ఏ రకంగానే సరే. ఇవన్నీ కూడా మీకు హెచ్చరికగా చెప్తున్నప్పుడల్లా ఇంత భయపెడుతున్నావు నువ్వు, పక్కోడు బాగా చెప్పాడు నాకు అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. మధ్య మొన్న మధ్య కూడా ఒక అతను ఇంజనీర్ గారు అతను ఫోన్ చేశారు.
ఇంజనీర్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి రైతుల గురించి చెప్తాడు ఎక్కువగా, రైతుల గురించే ఉంటాయా ఇంకెవరికి ఉండవా, అంటే రైతులు లేని మనం ఎక్కడున్నాం. ఒక ఇంజనీర్ బతికి ఇంజనీరింగ్ చేయాలంటే రైతు ఉండాలి, అంతరిక్షంలోకి శాటిలైట్ వెళ్ళాలంటే రైతు ఉండాలి, అమ్మ నాన్న రైతు గురువు ఈ నలుగురు సమానంగా ఉండాలంట. నేను చాలామంది అతిథేవోభంటారు, నేను అతిథేవోభవను రైతు దేవోభవ అంటా. నేను అతిథి రావాలంటే వాడికి అన్నం పెట్టాలంటే వాడికి అయినా మింగడానికి పెట్టాలంటే రైతు పండించాలి కదా. మరి ఆ ఇంజనీర్ గారు ఏమనుకున్నాక అర్థం కాలే, ఆయన ఇంజనీర్ అవ్వడానికి కూడా రోజు తింటేనే ఆయన ఇంజనీర్ అయ్యాడు. ఆ తినాలంటే మనం రైతు కావాల్సిందే. నువ్వు బ్రెడ్ తిను జామ్ తిను ఏ తిన్నా సరే రైతు పండిస్తేనే వస్తుంది. లేకపోతే మీకు రోబోలో వేసేస్తే, రోబోలో కొన్ని ఇనుప ముక్కలు వేస్తే మనకు ఫుడ్ తయారై బయటికి రాదు. లేదంటే మనకి మెడిసిన్స్ ఏది అలోపతి మెడిసిన్సే కావాలి, ఇక ఒక టాబ్లెట్ వేసుకొని కడుపుండిపోయింది అన్నట్టు రావాలి. కాబట్టి ప్రస్తావంశంలో ఈ రాశి వారికి ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరోలు మోసం చేసే అవకాశాలు, మిత్రులు సోదరులు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం, ప్రభుత్వాధికారులు లంచగొండలుగా పట్టుబడడం ఖాయం, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, అవినీతి నిరోధక శాఖలు పనిచేసేవారు, విద్యుత్ శాఖ, సబ్ రిజిస్ట్రార్, వాణిజ్య పన్నుల శాఖ, జలమండలిలో పనిచేసేవారు తప్పనిసరిగా లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. అటువంటి అనవసర అవకాశాలను సద్వినియోగం చేసుకోకండి, వాటికి దూరంగా ఉండండి. ఆరోగ్య విషయమే శ్రద్ధ పెట్టండి. కాస్త అనారోగ్యం ఉన్నవాళ్ళు వైద్యుని సంప్రదించండి. లేనిపోని వివాదాలకి దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో కాస్త సమయం కేటాయించండి, వారితో మాట్లాడండి. తల్లి తండ్రులు, అన్నలు తమ్ముళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి. తద్వారా మీకు సమస్య పరిష్కారం అవుతుంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టాలు ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులు మోసపోవడం, అలాగే రైతన్నలు మోసపోయే అవకాశాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి నష్టం కనబడుతోంది, అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టిక్ నష్టాలు ఎక్కువగా, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు, బిట్కాయిన్స్లో నష్టాలు పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, మానసికం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, కిరాణా సంబంధ వ్యాపారం, సూపర్ మార్కెట్ వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పళ్ళు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. తప్పకుండా వాటికి జాగ్రత్త ఉండండి. ఆర్థిక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోవడం మంచిది. కాబట్టి ఈరోజు పూచికత్తుగా సంతకాలు చేయకండి. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాన్ని కలిగించవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన. విద్యార్థిని, విద్యార్థికి విద్యా నష్టం. ఉద్యోగులకు ఉద్యోగ భంగం. పెట్రోలియం, బేకరీ ఉత్పదాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశాలు. ఆడపిల్లలకి తీవ్రమైనటువంటి మానవమాలు జరగబోతున్నాయి, తస్మా జాగ్రత్త. ఏమాత్రం ఎమరుపాటుగా లేకపోయినా మీకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. లేదా మీకు వ్యతిరేకతలు, తప్పనిసరిగా మీరు విష్ణు సహస్రనామపారాయణం చేసుకోవడం, శివారాధన చేయడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చేయడం, లేదు ఎక్కడన్నా మీకు దగ్గరగా ఉంటే లక్ష్మీ నృసింహస్వామి దేవాలయ సందర్శన. ఇక్కడ వైపు తెలంగాణలో యాదగిరిగుట్ట కానీ, లేదా ఆంధ్రాలో మంగళగిరి పానకాల స్వామివారిని, లేదా ధర్మపురిలో అక్కడ స్వామివారిని దర్శించుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. తద్వారా మీకు అనుకూలమైన శుభ పరిణామాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 6:44 నుంచి 7:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:48 నుంచి 3:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5-9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.